హరి ఓం సర్వేభ్యం నమో నమః. ఈ వీడియోలో ఎవరైతే హిందువులు కాస్త సెక్యులర్ భావాలు వదిలేసి తమ దేశము మరియు తమ యొక్క కుటుంబము తాము కూడా ఈ జిహాదీలు మరియు ఇంకా కిరస్తానీలు కమ్యూనిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్, వీళ్ళందరి దగ్గర నుంచి తమని తాము రక్షించుకోవాలంటే ఏం చేయాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, కొంతమంది చాలా ప్రపోజల్స్ కూడా చేస్తూ ఉన్నారు. వీటన్నింటికీ కూడా లాజికల్గా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికను నేను రూపొందించాను. నేను నా యొక్క ఆలోచనలను మీ ముందు ఉంచుతున్నాను, మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయగలరు. చాలామంది సజెస్ట్ చేస్తున్నటువంటి ప్రపోజల్స్ రెండు నాకు ముఖ్యంగా వినపడుతున్నాయి. ఒకటి ఎకనమికల్ బాయ్కాట్, అంటే ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ దగ్గర నుంచి మనం ఎటువంటి వస్తువులు కొనకూడదు, వాళ్ళకి అమ్మకూడదు, అలా ఎకనమికల్ బాయ్కాట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటూ ఇంకా బయట వాళ్ళని పక్క వాళ్ళని కూడా మోసం చేస్తూ ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది అని అందరినీ ఒప్పిస్తున్నారు. తర్వాత ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఇంకా కొంతమంది ఆవేశం తట్టుకోలేక మనం కూడా పోరాడాలి, పోరాడి మనల్ని మనం రక్షించుకోవాలని చెప్తూ ఉన్నారు. సరే, ఇవి రెండు బాగానే ఉన్నాయి. నేనైతే ఏది కొత్తగా నేను ప్రపోజ్ చేయదలుచుకోలేదు. నేను బయట దేశాల్లో ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ లాంటి ఈ మతోన్మాదులని, ఈ జిహాదీల్ని, కిరస్తానీల్ని ఎలా వెళ్ళగొట్టారో ఆ సక్సెస్ఫుల్ మోడల్ నుంచి మనం కాపీ చేసుకుంటే సరిపోతుంది, మనమేం కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదని నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న కథ ద్వారా నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మీకు వివరిస్తాను. ఒక ఇల్లుంది, ఆ ఇంటి పక్కన 4-5 ఇళ్ళున్నాయి. ఈ ఇంట్లో కావలసినటువంటి ఆహార పదార్థాలు అయితేనేమి, ఇంకా సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది ఇల్లు. పక్కన ఉండే 4 ఇళ్ళల్లో ఇంత సిరి సంపదలు లేవు, కానీ వాళ్ళకి ఈ ఇంటి మీద కన్నుపడింది. ఎలాగైనా సరే ఈ ఇంటిని ఆక్రమించాలనుకున్నారు. ఈ ఇంట్లో 10 మనుషులు ఉన్నారు. ఈ 10 ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏదో కలిసి అలా తమ పనులు చేసుకుంటూ ఉండిపోయారు. ఆ ఇంట్లో నుంచి ఒకడు పనివాడిగా ఇంట్లోకి జ్వరపడ్డాడు. నేను చాలా తక్కువ ఖర్చుకి మీ ఇంట్లో పనులు చేస్తానంటూ జ్వరపడ్డాడు. అలా జ్వరపడి నెమ్మది నెమ్మదిగా వాడితో పాటు ఇంకొక 4 పని వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చి వాడు ఈ ఇంటి మొత్తాన్ని ఆక్రమించడానికి రకరకాల పథకాలు వేసి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆ 10 తెలియదు. 10 కేవలం ఒక్కరు మాత్రమే గుర్తించారు. గుర్తించిన తర్వాత వాడిని బయటికి పంపించేద్దామని వాడిని తిట్టి ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నించినప్పుడల్లా కూడా ఇతన్ని వాడు ఒక తన్ను తన్నేస్తున్నాడు. ఇతనికి సపోర్టుగా ఇతని సొంత కుటుంబీకులు సపోర్టుగా రాకపోగా, ఒరే అలా చిన్న చిన్న పనులు చేసుకునే ఒక సాధారణ వ్యక్తిని ఒక అమాయకుడి మీద నువ్వు ఇట్లాంటి అభాండాలు వేసి వాడిని వెళ్ళగొట్టాలంటున్నావని ఈ మిగతా 9 ఈ ఒక్కడిని తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. ఇది కథ. ఈ కథలో ఈ పనివాడు ఎవరో కాదు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సు. అతను ఒక కిరస్తానీ కావచ్చు, జిహాదీ కావచ్చు. తర్వాత ఈ పది మంది ఎవరంటే భారతదేశంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి హిందువులు. ఈ 10 9 సెక్యులర్లు, ఈ ఒక్కడు ఎవరనుకున్నారు, మన కట్టర్ హిందువు. ఇతను కూడా సెక్యులర్గా ఉండేవాడు, ఈ మధ్య కట్టర్ హిందువుగా మారాడు. ఇప్పుడు ఇతను ఆవేశం తట్టుకోలేక నేరుగా ఆ బ్రేకింగ్ ఇండియా ఫోర్స్ మీదగానే తిరగబడితే ఆ బ్రేకింగ్ ఇండియా ఫోర్సు వీడిని తొక్కి తాట తీస్తుంది. కానీ తమాషా ఏమిటంటే ఆ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ని తొక్కి తాట తీయడానికి ఆ పనివాడిని వెళ్ళగొట్టడానికి ఇంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ చాలా బలవంతుడు. వాచ్మెన్ ఒక తన్ను తంతే ఈ పనివాడు ఎగిరి అవతల పడిపోతాడు. కానీ వాచ్మెన్ను అలా తన్నాలి అంటే ఈ 10 కలిసి వాచ్మెన్కి చెప్పాలి, అప్పుడు మాత్రమే వాచ్మెన్ తంతాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్కడు చేయాల్సిందేమిటి, మిగతా 9 కూడా నయానో భయానో ఒప్పించి వీడికి సపోర్ట్ చేసేలా చూసుకోవడం. అలా అందరూ కలిసి ఒకే మాట ఒకే బాట మీద నిలబడిన తరువాత వీళ్ళందరూ కలిసి ఆ ఉన్మాదుల్ని, ఆ పక్కింటి నుంచి వీళ్ళింటిని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాడిని ఒక తన్ను తన్నాలా అవసరం లేదు. ఎందుకు, వీళ్ళందరూ కలిసి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఒక వాచ్మెన్ని పెట్టుకున్నారుగా, పెద్ద గూండా లాంటి వాచ్మెన్ని, బలవంతుణ్ణి.
ఆ వాచ్మెన్కి డబ్బులు ఇస్తున్నారు కదా, మరి వీళ్ళందరూ కలిసి మళ్ళీ వాళ్ళ చేతికి మటన్ తెచ్చుకోవడం ఎందుకు? వాడికి అందరూ కలిసి ఒక్క మాట చెప్తే చాలు, వాడు పోయి వీడి బెండు తీసి వీడిని తన్ని అవతలేసి ఇంకా అవతలింట్లో నుంచి ఎవరు కూడా ఇంట్లోకి రాకుండా కాపలా కూడా కాస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది వాచ్మెన్ ఎవరనేది. ఇటు ప్రభుత్వము, పొలిటీషియన్స్, ఆర్మీ మరియు పోలీస్ ఫోర్సు, ఇలా మన దేశంలో హిందువుల యొక్క రక్షణ కోసం మనం మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పోలీస్ ఫోర్స్ని, ఆర్మీని మరియు రాజకీయ నాయకుల్ని, ఇంకా ప్రభుత్వ వ్యవస్థలని అన్నిటినీ కూడా పెంచి పోషిస్తూ ఉన్నాము. ఎందుకు? ఒకటే టార్గెట్, మన యొక్క రక్షణ కోసం. అంతే, వాళ్ళెవరు? మన సర్వెంట్లు. మనం ఏమి చెప్తే అది చేస్తారు, అది గుర్తుంచుకోండి మీరు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం కథ ప్రారంభంలోకి వస్తే, మన అందరూ సజెస్ట్ చేస్తున్నట్టుగా ఇలా ఎకనామికల్ బాయ్కాట్ కానీ లేదా ఇంకా ఎటువంటి పోరాటం కానీ సక్సెస్ అవ్వవు. ఎందుకు అవ్వవు అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న 9 మంది కూడా సపోర్ట్ చేస్తేనే అవుతాయి. అది మనం పోలీస్ ఫోర్స్ని, ఆర్మీని ఉపయోగించి ఈ మతోన్మాదుల్ని తరిమివేయాలన్నా, తరిమి కొట్టాలన్నా, లేదా ఎకనమికల్ బాయ్కాట్ చేయాలన్నా, ఏ ఉద్యమం అయినా సక్సెస్ అవ్వాలి అంటే ఆ ఇంట్లో ఉన్న మొత్తం 10 మంది కూడా ఒకే మాట, ఒకే బాట మీద నిలిచినప్పుడే సాధ్యమవుతుంది. అలా కాకుండా కేవలం ఒక్కడు మాత్రమే సపోర్ట్ చేస్తే సాధ్యం కాదు. దీన్ని బట్టి నేను నేర్చుకుంది ఏమిటి అంటే, నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం అందరం కూడా ఈ కట్టర్ హిందూ భావాలు కలిగిన మనుషులు హిందువుల్లో చాలా అంటే చాలా తక్కువ శాతం ఉన్నారు. అది 100కి 1 కూడా లేరు, less than 0.5% అని మనం చెప్పుకోవచ్చు. ఇలా less than 0.5% పీపులు, దరిదాపు 20-30% ఉన్నటువంటి ఆ జిహాదీల్ని కావచ్చు, కిరస్తానీల్ని కావచ్చు, వాళ్ళతో పోరాడి ఈ 0.5% హిందువులు వాళ్ళని వెళ్ళగొట్టడం అనేది సాధ్యమా? అది ఎకనామికల్ బాయ్కాట్ ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్ పోరాటం ద్వారా కావచ్చు, లేదా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ప్రభుత్వం చేత వాళ్ళని వెళ్ళగొట్టడం కావచ్చు. ఏ ఉద్యమం కూడా ఎటువంటి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వదు. ఎందుకంటే 0.5% మైనారిటీ ఏదీ సాధించలేదు. కాబట్టి మన ముందు ఉన్నటువంటి 1 టాస్క్ ఏమిటంటే, మన యొక్క జనాభాని పెంచుకోవడం, మన యొక్క ఈ గ్రూప్ యొక్క జనాభాని పెంచుకోవడం. జనాభాని పెంచుకోవడం అంటే సెక్యులర్ హిందువులందరినీ కూడా గట్టిగా బ్రెయిన్ వాష్ చేసి కట్టర్ హిందువులుగా మార్చడం. నేను ఆల్రెడీ ప్రపంచంలో అనేక దేశాలు సక్సెస్ అయిన దేశాలను పరిశీలిస్తే నాకు 2 ముఖ్యమైన మోడల్స్ కనిపించాయి. 1 మయన్మార్ మోడల్, 2 చైనా మోడల్. మయన్మార్ మోడల్లో వాళ్ళు, నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా, వాళ్ళు మాస్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ని మార్చడం మీద దృష్టి పెట్టారు. 2 చైనా మోడల్. చైనా మోడల్ చాలా బలం కలిగిన ప్రభుత్వం కేవలం ఒక్క నిర్ణయం తీసుకొని వెళ్ళి తరిమి అవతలేసింది. ఈ 2 మోడల్స్ మాత్రమే మనకి సక్సెస్ అవుతాయి. ఈ 2 మోడల్స్ కూడా సక్సెస్ అవ్వాలి అంటే మయన్మార్ మోడల్లో ఏం చేశారు, ఎప్పుడైతే ఆశిష్ విరాతు గారు 2001 తన ఉద్యమాన్ని ప్రారంభించారో, ఆయన అందరినీ, ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడమే పనిగా ఊరు ఊరు తిరిగి అక్కడ సెక్యులర్ భావాలు ఉన్న బౌద్ధ మతస్థులందరినీ కూడా కరుడుగట్టిన ఈ జిహాదీ ద్వేషులుగా మార్చేశారు. ఇలా టోపీ పెట్టుకున్న వాడు కనిపిస్తే వాళ్ళు కర్రలు తీసుకొని వాళ్ళని తరిమి తరిమి కొట్టేలా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశారు. అలా ప్రతి ఒక్క బౌద్ధ మతస్థుడు కూడా అలా బిహేవ్ చేసేలాగా వాళ్ళ మైండ్ని రీప్రోగ్రామ్ చేశారు ఆశిష్ విరాతు గారు. అలా పూర్తిగా రీప్రోగ్రామ్ చేసిన తర్వాత ఎకనామికల్ బాయ్కాట్ని వాళ్ళు తీసుకున్నారు 969 అనే ఉద్యమంతో. అప్పుడు మాత్రమే ఎకనామికల్ బాయ్కాట్ అనేది సక్సెస్ అయింది. మొదట్లో ప్రభుత్వం
వాళ్ళకి సహకరించకుండా అతన్ని అరెస్ట్ చేసింది కూడా. కానీ తరువాత ఎప్పుడైతే వాళ్ళకి విపరీతంగా పబ్లిక్ ఒపీనియన్ మరియు పబ్లిక్ సపోర్ట్ పెరిగిపోయిందో, రాజకీయ పార్టీలు కూడా తలవంచి ఆశిష్ విరాతు గారి మార్గంలో నడిచి ఆయన చెప్పినట్టు చేయసాగాయి. ఇప్పుడు మనం చైనాలో గమనిస్తే, చైనాలో కూడా అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతస్థులందరూ ఈ టోపీ మతం వాళ్ళతో మేము కలిసి ఉండలేకపోతున్నాము, మమ్మల్ని వీళ్ళు ఎప్పటికైనా వెళ్ళగొట్టేస్తారు, ఈ దేశాన్ని ముక్కలు చేసి ఇంకొక పాకిస్తాన్ తయారు చేస్తారు చైనా నుంచి అని ప్రభుత్వానికి వాళ్ళు మొరపెట్టుకున్న తర్వాతే అక్కడ ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకుంది. అంటే ఇక్కడ మొత్తం అంతా గమనిస్తే అన్నిటికీ ఫౌండేషన్ ఏమిటి, అన్నిటికీ ఫౌండేషను కట్టర్ హిందువుల యొక్క సంఖ్యను పెంచుకోవడమే. అంటే ఇక్కడ ఇల్లు తగలబడుతుంటే ఆ 10 మందిలో కేవలం ఒక్కడు మాత్రమే రాత్రి నిద్రపోకుండా నిద్రలేచి ఆ తగలబడే ఇల్లును కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మిగతా 9 మంది ఎందుకు వాళ్ళు లేచి తగలబడుతున్న ఇల్లుని ఆర్పి తమ ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు? ఎందుకంటే వాళ్ళకి ఇల్లు తగలబడుతుందన్న విషయం తెలియదు కాబట్టి. సరే, ఇప్పుడు ఈ ఒక్కడే లేచి అంత పెద్ద ఇంటిని కాపాడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ లేచిన నిద్రలేచిన ఈ ఒక్కడు మిగతా 9 మందిని కూడా నిద్రలేపితే, వాళ్ళందరూ కలిసి తలా ఒక చేయి కనుక వేశారు అంటే ఖచ్చితంగా తగలబడే ఇంటిని కాపాడడం అనేది చాలా చిన్న పని అయిపోతుంది. కాబట్టి మన యొక్క శత్రువులు అన్యమతస్థులో, జిహాదీలో, కిరస్తానీలో కాదు, మన యొక్క శత్రువులు సెక్యులర్ హిందువులే. ఇప్పుడు ఈ కట్టర్ హిందువులు కొంతమంది కలిసి వీళ్ళని దేశం నుంచి తరిమేద్దామని ఏదైనా చట్టం తెచ్చినా లేదా వీళ్ళే అటువంటి ప్రయత్నాలు చేసినా ముందుగా దాన్ని వ్యతిరేకించేది మరియు హిందువుల్ని ఇలా ఇటువంటి పనులు చేయకుండా అడ్డుకునేది సెక్యులర్ హిందువులే. కాబట్టి మనం ఈ సెక్యులర్ హిందువు అనేవాడు కనపడకుండా చేసేసి ప్రతి ఒక్క హిందువుని కూడా మన యొక్క పార్టీలో చేర్చుకొని మన యొక్క పార్టీ యొక్క బలాన్ని పెంపొందించినట్లయితే ఆటోమేటిక్గా మనం ఏదంటే అదే నెరవేరుతుంది. ఇప్పుడు అఫీషియల్గా హిందువుల జనాభా 80% 70% ఉందంటున్నారు. సరే, ఇంత హీన స్థితిలో ఒక 60% 50% వేసుకున్న ఈ ప్రతి ఒక్క హిందువుని కూడా మన పార్టీలో చేర్చుకొని మనం 50%గా ఒక సెక్యులర్ అందరిని తొలగించి ఒక కట్టర్ హిందూ సముదాయంగా తయారైనప్పుడు మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆర్మీని మరియు పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి ఈ మతోన్మాదులందరినీ కూడా దేశం నుంచి తరిమి కొట్టేలా చట్టాలు చేయొచ్చు. ఇలా తరిమి కొట్టేలా మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అలా ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం కట్టర్ హిందువుల యొక్క జనాభా పెరిగినప్పుడే. ఇటు ఎకనమికల్ బాయ్కాట్ కూడా 100% సక్సెస్ అవుతుంది. ఎప్పుడంటే 50% కట్టర్ హిందువులైనప్పుడు. మీరు సెక్యులర్ హిందువులకి ఇటువంటి విషయాలు కనుక చెప్పారు అంటే వాళ్ళని ఎకనమికల్ బాయ్కాట్ చేయమని ఇవన్నీ అంటే, అరే నీకు మానవత్వం ఉందా, మానవ హక్కులు తొక్కాతోలు అంటూ మనకి వాళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పీకుతారు. ఇటువంటివన్నీ ఏవి సక్సెస్ అవ్వాలన్నా కూడా ప్రతి హిందువు కూడా ఈ మతోన్మాదుల్ని, కిరస్తానీల్ని, ఇంకా టోపీ వాళ్ళని కూడా విపరీతంగా ద్వేషించేలా, హేట్ చేసేలా మనం వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ చేయాలి. అక్కడ మయన్మార్లో ఆశిష్ విరాతు చేసింది అదే. ప్రతి బౌద్ధ మతస్థుడు కూడా ఆయన చేసిన బ్రెయిన్ వాష్కి ఎలా తయారయ్యారు అంటే, కొంతమంది అయితే తమ ఏరియాలో అప్రకటిత నిషేధం విధించారు. అంటే అక్కడ చుట్టూ చెక్ పోస్టులు ఉండవు, బార్డర్లు ఉండవు, పోలీసు ఉండరు, ఎవరు ఉండరు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా సైనికుడే. టోపీ వాళ్ళు టోపీలు పెట్టుకొని వాళ్ళ ఏరియాలోకి వెళితే చాలు, టోపీ కనిపిస్తే అక్కడ ఉన్న 4 గుమి కొడతారు, కర్రలు తీసుకొని కొట్టి చంపేస్తారు అంతే వాళ్ళని. ఇక వాళ్ళని ఎందుకు చంపారు ఏమిటి అని అడగడానికి పోలీసులకి ధైర్యం ఉండదు, ప్రభుత్వానికి ధైర్యం ఉండదు. కాబట్టి ప్రభుత్వం, పోలీసులు చోద్యం చూస్తూ సైలెంట్గా ఉంటాయి. ఇక్కడ ప్రజలు మాత్రం రెచ్చిపోయి వీళ్ళ తాట తీస్తారన్నమాట. ఈ విధంగా ఆయన చేసిన బ్రెయిన్ వాష్కి ప్రజలు అలా తయారయ్యారు కాబట్టి వాళ్ళు తమ దేశాన్ని కాపాడుకోగలిగారు. అక్కడ ఉండలేక ఈ రోహింగ్యా మతోన్మాదులు ఇప్పుడు భారతదేశం మీద పడ్డారు. సో మనం కూడా ప్రతి ఒక్క హిందువుని కూడా ఈ విధంగా ఈ మతోన్మాదుల్ని ద్వేషించేలా బ్రెయిన్ వాష్ చేయడం ఒక్కటే మన టార్గెట్. ఇది ఇలా చేయడానికి
ఎటువంటి పద్ధతులు అవలంబించాలి ఏమిటో నేను తర్వాత వీడియోలో చెప్తాను. దీని ఈ నేను చెప్పిన ఈ ప్లాన్పై ఈ యొక్క మోడల్పై మీ యొక్క అభిప్రాయాలు తెలుపగలరు. హరి ఓం.